ఎలుగుబంటి ఉంది కదూ, ఇంట్లో ఎలుగుబంటి ఉండడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అదే ఫ్రెండ్స్ టెడ్డీ బేర్. ఇప్పుడు గుర్తుపట్టారు కదూ, చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లోనూ టెడ్డీ బేర్స్ ఉంటాయి. అసలు టెడ్డి బేర్ పుట్టి ఎంతకాలమైందో తెలుసా ఫ్రెండ్స్? దాదాపు 110 ఇయర్స్ అయింది. టెడ్డీకి 110 ఇయర్స్ ఏంటి అని షాక్ అవుతున్నారు కదూ. అవును, నిజమే. ఇప్పుడు ఈ ఎపిసోడ్లో మనం టెడ్డి బేర్ గురించి తెలుసుకుందాం. హాయ్ ఎవ్రీవాన్, దిస్ ఈజ్ భూమికా, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రూజ్వెల్త్ అనే వ్యక్తి పేరు మీరు వినే ఉంటారు, వినకపోయినా పర్వాలేదు ఫ్రెండ్స్. ఈయన గురించి నేను మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇతను అమెరికాకి 26వ అధ్యక్షుడు. ఈ అధ్యక్షుడికి కాస్తంత టైం దొరికితే చాలు, ఎక్కడుంటే అక్కడ అడవిలోకి వెళ్ళి హంటింగ్ చేస్తారు. అదేవిధంగా ఒకరోజు రూజ్వెల్త్ హంటింగ్కి వెళ్ళారు. అక్కడ యానిమల్స్ ఏమీ కనిపించలేదు, కానీ గాయాలతో పడి ఉన్న ఒక ఎలుగు వంటి కనిపించింది. దాన్ని చంపకుండా జాలి వేసి వదిలివేశారు. బెరీమన్ అనే పొలిటికల్ కార్టూనిస్ట్కి ఈ వేట గురించి తెలిసి ఆ దృశ్యాన్ని ఊహించి ఒక కార్టూన్ గీశారు. ఇది మరుసటి రోజు ప్రముఖ పత్రికల్లో పబ్లిష్ అయింది. రోజ్మేరీ అనే లేడీ పత్రికల్లో ఈ కార్టూన్ చూసి ఎంతో ముచ్చటపడి సగ్గుబియ్యం నూలు ఉపయోగించి ఒక అందమైన బొమ్మను తయారు చేసింది. దానికి పేరు పెట్టడానికి రూజ్వెల్ని కలిశారు. ఇక్కడ విషయం ఏంటంటే ఫ్రెండ్స్, రూజ్వెల్ని అందరూ ముద్దుగా టెడ్డీ అని పిలుస్తారు. రోజ్మేరీ చేసిన బొమ్మకు టెడ్డీ అని పేరు పెట్టుకోవడానికి రూజ్వెల్ని పర్మిషన్ అడిగారు. దానికి రూజ్వెల్ట్ ఎంతో ఆనందంగా ఒప్పుకున్నారు. అప్పటి నుండి ఎలుగుబంటి బొమ్మ టెడ్డీ బేర్ అయింది. ఇది పుట్టింది అమెరికాలో అయినా దీనికి ప్రపంచం మొత్తం అభిమానులున్నారు. చూశారుగా ఫ్రెండ్స్, ఎలుగుబంటి బొమ్మ టెడ్డీ బేర్లా ఎలా మారిపోయిందో. మరొక కొత్త ఎపిసోడ్లో కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.